చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. పిచ్చుకుల సంతతిని పరిరక్షిద్దామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. విశాఖ బీచ్ రోడ్లో ఎస్వీవీపీ డిగ్రీ కళాశాల విద్యార్థులతో పిచ్చుకుల సంతతిని పరిరక్షణ కోసం కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జీవరాశులతో తాము చేరిపోయామంటూ కన్నీరు పెట్టుకుంటుంది మన చిన్ననాటి నేస్తం అన్నారు. మన బాల్యపు జ్ఞాపకం, మనల్ని నమ్ముకున్న చిన్న ప్రాణి మన ఇంటి పిచ్చుక, ఒకప్పుడు మన ఇళ్ల చూరులు పట్టుకుని కిచకిచలాడుతూ వేలాడుతూ మనతో పాటే ఉండేదన్నారు. పల్లెల్లోని రైతుల ముంగిళ్లలో వేలాడే ధాన్యపు కొంకులు కుచ్చాలపై పువ్వుల మెరిసిపోయేదన్నారు. నేడు పూరిళ్ళు, లోగిళ్ళు కాస్త సిమెంటు గుళ్ళైపోయాయని, ఇక చిన్న పిచ్చుక బతకడానికి గూడు లేకుండా చేశాయని అన్నారు. Our childhood friends, the sparrows, are being a part of our memories right from our childhood. But now they are enrolled in the endangered species in a global wide. The species are getting endangered mostly in cities where all the huts and houses are turned into the cement houses, where even the sparrows are not getting a nest to live. So let us take a step to protect our environment and our biodiversity, and also to have a special space for our house sparrows. పెరగడానికి కృషి చేద్దాం. మన ఇంటి పిచ్చుకల్ని మనమే పరిరక్షిద్దాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. అంతర్జాతీయంగా అంతరించిపోతున్న పిచ్చుకల్ని మనమే కాపాడుకోవాలి. మన చిన్నటి నేస్తం, మన బాల్యపు జ్ఞాపకం, మనం నమ్ముకున్న చిన్న ప్రాణి మన ఇంటి పిచ్చుక. ఒకప్పుడు మన ఇళ్ళ చూరులు పట్టుకొని కిచకిచలాడుతూ వేలాడుతూ ఉంటే మనతో పాటు ఉండే పల్లె గ్రామాల్లో ముంగిళ్ళలో ధాన్యాల కొంకుల గుచ్చాలపై పువ్వులలా ఉండేవి. చిన్న పిచ్చుక బతకడానికి గూడు లేకుండా చేస్తున్నారు ప్రజల్లో ఉన్న ప్రజలు. పట్టణాల్లో ఇంటి పిచ్చుక జీవనం అనేది ఒక ప్రశ్నగా మారింది. సెల్ టవర్లు, రేడియో దారులు పిచ్చుకలకు కడుపు కోసం తెచ్చిపెట్టింది. నేడు ఇంటి పిచ్చుక జీవనం ప్రమాదంలో ఉంది. ఆ చిన్ని పిచ్చుక పొట్టకు ఆహారం దొరకడానికి చాలా కష్టాలు పడుతున్నాయి. అనేక జాతులు అంతరించిపోతున్నప్పటికీ పిచ్చుకలు కూడా ఆ జాతుల్లో చేరడం అనేది చాలా బాధాకరం. కస్టమర్ దేవుళ్లకు, సేవలాశులకు, అభిమానులకు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఎస్ఎన్ టవర్స్ కూడా పర్మిషన్లతో నూతనముగా నిర్మితమవుతున్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరలకు, నాణ్యతా ప్రమాణాలతో మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో అన్ని ప్రత్యేక వసతులతో అధునాతనమైన టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఎస్ఎన్ టవర్స్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9963411399 లేదా 9640109070.